నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విన్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఎన్నికల నియమావళిని తప్పక పాటించండి, ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించండి, అధికారులను ఆదేశించిన ఎలక్షన్ అడిషనల్ కమిషనర్. నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తాం, ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా చూస్తాం, మీడియాకు వివరించిన అర్బన్ ఎస్పి త్రిపాఠి. నియంతల ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కండి, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ తరలిరండి, పిలుపునిచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎలక్షన్ కమిషనర్ అనూప్ సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ విధి విధానాలపై ప్రతి అధికారికి అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే అధికారులు ప్రవర్తించాలని ఆయన కోరారు. స్కెచింగ్ మండల సర్వే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నాకు ఒక రకమైందా ఈ మ్యాప్, సర్వే మ్యాప్ దాని మీద పక్కన అది కూడా ఇలా కీ మ్యాప్ కూడా తయారు చేసి మనకు మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం అది మనం రఫ్ స్కెచ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రఫ్ స్కెచ్ చేసుకొని తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత దాన్ని పెయింట్ చేసుకొని ఆ స్కెచ్ చేసి మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అది కూడా యూఆర్ఎల్ మనం కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు మనకు తయారు చేయలేదు కానీ ఏమే వర్క్ మీరు ట్యూస్డే ఐ విల్ గివ్ టు యూ ది ఆర్ మండే ఐ విల్ సెండ్ బై ఈమెయిల్ టు యూ బై మండే ఐ విల్ సెండ్ బై ఈమెయిల్ టు యూ మండే ఐ హోప్ టు డౌన్లోడ్ ఓకే. సో మీరు డౌన్లోడ్ చేసి ఆ యాప్కి మీరు మీ ట్యాబ్లో లేకుంటే సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి యూజ్ చేయవచ్చు. ఓకే, సో దాట్ స్టిల్ యూ హ్యావ్ గాట్ 1 వీక్ బికాస్ స్టార్ట్ ఆఫ్టర్ 1 వీక్. ఓకే, బై దట్ టైమ్ వీ ట్రై టు కంప్లీట్ ది అవర్ సైడ్ వర్క్ ఆల్సో. సో నౌ ది లాస్ట్ థింగ్ దట్ ఈస్ అబ్జెక్ట్ త్రీ థింగ్స్ వాస్ దిస్ థింగ్ ఫోర్త్ ఇస్ యువర్ బిహేవియర్. బహుశా సెల్ ఫోన్ అడిగి ఉంటారు, ఈమెయిల్ అడిగి ఉంటారు, అలాంటి 2-3 ఇంకా ఫీల్డ్స్ వరకు అడిగారు. ఆ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. సో మీరు బిఎల్ఓకి తర్వాత సూపర్వైజర్కి డేటా అప్డేట్ చేయాలి వెబ్సైట్లో, ఈఆర్ఎంఎస్లో అప్డేట్ చేయాలి. ఓకే, సో ఆ పని మీరు 3-4 డేస్లో కంప్లీట్ చేయండి, సండే ముందు కంప్లీట్ చేయండి. ఓకే, దట్ ఈస్ సింపుల్ వర్క్ ఉంది. దట్ ఈస్ ఆల్సో డెస్క్ టాప్ వర్క్ ఉంది. అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ దట్ ఫీల్డ్ ఫ్రమ్ ద బిఎల్ఓ, ఇట్ మైట్ టేక్ యూ స్లైట్లీ మోర్ టైమ్. Yes, sir. If you have to obtain, then you have to, again, EROs have to call the EROs and they have to obtain that information. It is not so difficult. So that work also has to be completed. Okay, so now I have talked about 5 things. DSE, error, repeat entry, BMF and BLO supervisor details. 5 items I have talked. Now last item I am talking, which will take you more time. Okay, so that work you can start maybe 10 to 15 days from now. Although we will give you pressure from Hyderabad, but anni pannulu meeru okate sari cheyaleru. Okay, so ivi anni pani ayin tarvata aa pani vadu pettiyandi. That is mapping work. Okay, mapping work. Mapping lo em cheyali? Already we municipal corporation vallu kosha chesi untaru. Actual commissioner sir, deputy commissioner sir available. Okay. సో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఆర్ఈఆర్లో చేస్తున్నారు ఇంటెన్సివ్ రివిజన్లో. దాంట్లో కూడా మనం మ్యాప్ తయారు చేయాలని చెప్పాము మున్సిపల్ మానిటరింగ్ రక్ష. సో ఆల్రెడీ అట్లీ పేపర్ మ్యాప్ తయారు చేసి ఉంటారు. అంటే అది కంప్యూటర్ ఉంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే, మున్సిపాలిటీ ఉంటే, లేకుంటే స్మాల్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఎక్కడ 4-5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆన్ ఇన్ ఆల్ సచ్ ఏరియాస్ మ్యాప్స్లో పోలింగ్ స్టేషన్కి బౌండరీ మార్క్ చేయాలి. స్టేషన్ అంటే ఆ బిల్డింగ్ బౌండరీ కాదు, ఏ ఏరియా కవర్ చేస్తుంది ఆ ఏరియాకి బౌండరీ మార్క్ చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రూరల్ ఏరియాస్ కాదు. రూరల్ ఏరియాస్కి మ్యాప్ మన దగ్గరే విలేజ్ మ్యాప్ ఉంటుంది, మనం డైరెక్ట్గా తీసుకుంటాము. వీ విల్ నాట్ టేక్ ఫ్రమ్ యూ, నాట్ రిక్వైర్డ్. బట్
urban, semi-urban areas. So what you are going to have is first marking on the paper map, then all these paper maps will come to the నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పక్క ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అర్బన్ ఎస్పీ త్రిపాఠి అన్నారు. మంగళవారం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఎస్పీ పట్నం బజార్ ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన కార్మిక ఉద్యోగ సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ చంద్రబాబు పాలనలో డిమాండ్స్ పై వినతి పత్రం సమర్పించే అవకాశం కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పిన నాయకుల మెడలు వంచేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొనాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల నేతృత్వంలో జరుగుతున్నటువంటి జాతీయ సార్వత్రిక సమ్మెకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో పాటు ఈ సమ్మె జయప్రదం కావాలని కాంక్షిస్తూ ప్రత్యక్ష కార్యచరణకు కూడా పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా